సూర్యుడు డ్యూటీ ఎక్కి చాలా టైం అయిందమ్మా, లేచి తయారై టీ తాగండి. సరే డాడీ, నైట్ కాసేపు ఎక్కువ చదువుకున్నా. సరే రా తల్లి. డాడీ నాకు 2000 రూపాయలు కావాలి, ఫ్రెండ్స్ వచ్చిన పార్టీ ఉంది. ఇదిగో అమ్మ మీరు అడిగిన పైసలు తీసుకోండి. థ్యాంక్స్ అమ్మ. నీ అసంతో నేను ఎక్కడా చూడలే. కడుపులో పుట్టినాక అందరూ సమానమే. ఇవాళ రేపు ఏ కొడుకులు పెడుతున్నారు? అయినా ఇవన్నీ నీకు చెప్తున్నా చూడు, నాది బుద్ధి తక్కువ.
వాడు ఎవడనుకున్నదే నా కొడుకు నేనంటే ప్రాణం వాడు అందరిలాంటి వాడు కాదు. కాకి పిల్ల కాకి ముద్దనట్టు ఎవరి కొడుకు వాళ్ళకి ముద్దలే అయిన వాడు ఏం పెడతాడో నేను చూస్తానా. ఎందుకెడతావు మా పక్కింటి పోరి నేను చీ కొట్టిందిరా దానికి నచ్చలేదంట. అరే చీ నువ్వు నచ్చితే ఏడవాలిగా నచ్చపోతే కామనే కాదురా. నువ్వు గోకడం వాళ్ళు నేను గెంటేయడం ఎన్నిసార్లు చూడలే మామా. ఏమైందిరా ఎలా చెప్పినా మస్తు చెప్పినా మామా. అరే నేను ఏడ్చేది ఆ పోర్ చీకొట్టినందుకు కాదురా. మరి ఎందుకు చెప్తాడు కొట్టినందుక. అది కాదు కాక మా ఇంటైన కంటికి నేను నచ్చలేదట మా డాడే నచ్చిందట. అయితే నువ్వు మీ అమ్మ పోలికరా. అరే హౌలే నేను మా తాత పోలికరా. అప్పట్లో మా తాత మంచి రసికుడురా. అంటే మీ తాత నీలే కామచంద్రుడు అన్నమాట. అరే బే మా తాత రాత్రులు మంచి వెళ్ళేటోడ్రా. మీ సెటర్ లాపురిగా అందరు తాగురి పోదాం. అరే మనం మళ్ళా గట్టి గుజవాలరా. ముందు నువ్వు అయితే మీ ఇంటి అని కాంటిన్ వాడేరా తర్వాత చూద్దాం. ఏంది మేము ఇంకా ఎగ్జామ్ ఫీజ్ కట్టలే నాన్న రేపు కావాలి. మా కాలేజీ నుంచి టూర్కి వెళ్తున్నాం నాన్న చెరొక 5,000 కావాలి. మీకు ఎగ్జామ్ ఫీజు కట్టడమే దానికి అనుకుంటున్నా. ఇంకా మీకు టూర్లో కూడా పైసలు అన్న. రేపటి నుంచి కాలేజ్ బంద్ చేసి ఇంట్లో మిషన్ కుట్టుకుంటున్నాం వచ్చిన జాబ్ చేసుకుంటున్నాం. మీ అమ్మకు నాకు కాస్త ఆసరాగా ఉన్నాడు. ఇప్పటికే మీ చదువుల కోసం చేసిన అప్పుడు వడ్డీ లేకపోతారు. మేము బాగా చదువుతున్నాం కదా నాన్న టూర్కి పైసలు కనీసం ఎగ్జామ్ ఫీజుకైనా డబ్బులు ఇవ్వండి. నాకేం చెప్తున్నావా వాడిని చదువులేదు మా నిమ్మను ఫీజులు కట్టడం చాలు కానప్పుడు వాడిని ఎందుకు అన్నావు. నాన్న నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి 2,000 రూపాయలు అడిగి. సరే పోపిట ఇస్తా. ఓహో నీ కొడుకు ఎగ్జామ్ ఫీజుకు పార్టీలకు జలసాలకు తిరుగుడుకు అయితే పైసలు వస్తాయి. అది కూతురు చదువుకైతే పైసలు రావు. నీకేం తెలుసే. ఆహా నీకేం తెలుసు వాడి గురించి. రేపు కట్టం తెచ్చి మనం రాజేటోడు వాడు వీళ్ళవో కట్టం కొట్టబెట్టారు వీళ్ళకు వాడికి తేడా కదా. ఉంది తేడా బాగానే ఉంది. అసంటప్పుడు వాడు ఒక్కనే గంట అయిపోను కదా వీడని దుగ్గను. వాడు పుట్టక ముందు తెలవలేదే పుట్టినాకనే తెలిసింది. అయినా వాడు మనకు రేపు ఏం పెడతాడో నేను చూస్తుంది. ఎంతమందిని చూస్తానే గారాబం చేసిన కొడుకులందరూ తల్లిదండ్రులని మోసం చేసిన వాళ్ళే. వాడు నా కొడుకే అందలేక లేడు. తండ్రి కూతుళ్ళ ప్రేమ చూస్తే నాకే ఇర్చగలుగుతుంది. తండ్రి అంటే నువ్వేనే. అదంతా నీ అభిమానం లేరా. అది నీ గొప్పతనం కూడా. ఏమ్మా బాగా చదువుకుంటాలా. చదువుకుంటున్నాం అంకుల్. మంచిగా చదువుకొని మా సీనన్నకు మంచి పేరు తేవాలి. అలాగే అంకుల్. చదువుతాను లేరా మీ లోపలికి వెళ్ళి చదువుకోండి అమ్మా. అలానే చెప్పురా. ఏం లేదన్న రేపు పొలంలో నాటేస్తాను. కొంచెం నారు తక్కువ పడుతుంది కావచ్చు. కొంచెం నారు కావాలని వచ్చిన. సరే ఇస్తారా తీసుకోపు. మంచిదన్న పిల్లలకైతే తల్లి లేని లోటు తెలవకుండా వేస్తాను. ఇంకా దేవన్ ఉన్నాడే ఉత్త విధవ కొడుకునో రకంగా చూస్తాడు బిడ్డనో రకంగా చూస్తాడు.
ఇయ్యారు రేపు కొడుకులు అయ్యలకు నామం పెట్టి పోదలేరానే. వాడి గురించి ఎందుకు లేరా? వాడు ఏది చెప్పినా మారాడు. వాడు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటాడు. వాడిని వదిలే. సరే అన్న, నేను పోయేస్తా. సరేరా, పోయిరా, నేను కూడా వెళ్తా. హలో, మీ ఆయన యాక్సిడెంట్ అయిందమ్మా. నేను దవాఖాన్లో అడ్మిట్ చేసిన, తొందరగా రామ్మా. అయిందమ్మా, పొద్దు పొద్దున లేపుతున్నారు. ఏమైందమ్మా, ఏడుస్తున్నారు? మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో ఉన్నారు. ఎవరు చెప్పారమ్మా? కుమార్ అబ్దుల్ ఫోన్ చేసి చెప్పిండు. పదమ్మా, వెళ్దాం. చల్లగా చూడమని దేవుడికి అర్చన చేయండి. దేవుడా, ఆయన్ని చల్లగా చూ, ఆయన్ని కాపాడుతాండి. బాధపడకండమ్మా, మీ ఆయన్ని దేవుడు చల్లగా చూస్తాడు. చాలా బెడ్మా, అర్జెంట్గా బెడ్ కావాలి. బాబు, నేను ఇస్తా బెడ్ మీ నాన్నకి. నో డాక్టర్, నేను మొన్నే జిమ్లో జాయిన్ అయ్యా, మరి నాకు సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో బ్లడ్ ఇస్తే నేను వీక్ అవుతా. సో సారీ. నీకేమన్నా మతమైందారా? ఓ పక్కన మీ నాన్న చావు బతుకుల మధ్య ఉంటే నీకు బాడీ ఆటలు కావాల్సి వచ్చినాయారా? నీకు తెలీదమ్మా, ఊరుకో, కావాలంటే బ్లడ్ కోసం మా ఫ్రెండ్స్ని తీసుకొస్తా. మీ నాన్న కన్నా నీ బాడీ ముఖ్యమైందా నీకు? నీకు తెలీదమ్మా, మా ఫ్రెండ్స్ని తీసుకొస్తా. అరే విష్ణు, విష్ణు కొడుకంటే తండ్రికి తలకొరు పెట్టేవాడే కాదు, భరోసాని ఇచ్చేవాడు కూడా. మీ నాన్న మీ చెల్లెల మీద కంటే మీ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు, కానీ మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టిను. ఇంతకీ మీ నాన్నకి రక్తం ఎవరిచ్చారో తెలుసా? ఇన్ని రోజులు మీ నాన్నని చెల్లెలను ద్వేషించిన ఈరోజు ఆయన కూతుర్లే ఆయనకు ప్రాణం పోసారు. నన్ను మన్నించండి అమ్మా, ఇన్ని రోజులు కొడుకే సర్వస్వం అనుకున్నా, కానీ వాడు నా పైన విషయం గక్కిడు, మీ పైన ఈ విషయం గక్కినా నేను నాకు జీవం పోసిందమ్మా. ఆప్యాయత అనురాగాలకు విలువివ్వని కొడుకుల కన్నా బంధాలకు అనుబంధాలకు ప్రాణమిచ్చే కూతుర్లే మిన్న. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట కొంచెం మంచిగా కొట్టండి.